ఏది స్టాండా? దగ్గర చూసుకుంటారు నడలేదు. కనబడుతుందా? అందరికి మంచి ఉంది కదా, చదువురా. అందరికి కూడా మంచిగానే ఉన్నది, కాపాడుకోవాలి. ఇట్లానే ముందు తీసుకోపోవాలి. ఎవరు కూడా ఒక రూపాయి తగ్గలే కదా. అదే మా పేరు చెప్పిన ఎవరైనా నచ్చి మందులో ఉంటే అర్థాలు తీసుకోకూడదు. ఇద్దరు చుట్టాల ముందు దాస్తో తీసుకోపోవాలి. ఇలా మిగిలినాక అర్థాలు కూడా మళ్ళీ ఫ్రీ ఇస్తాం. తిన్నారా? తెచ్చి కాపాడుకోండి. 10 రోజులు దాటి తర్వాత తలసం అది చేయండి. తిరుగుట్లో పథకం అది ఏం పెట్టుకోకూడదు. తిన్నారా? అన్నీ కాపాడుకోవాలి. జైత్యాలలోని మా పావని కంటి ఆసుపత్రిలో గత 20 సంవత్సరాల పయనించి చేసినట్టే ఈ వారం కూడా ఉచితంగా ఆపరేషన్ చేయడం జరిగింది. అందరికి కూడా మైక్రో సర్జరీ చేసి కంటి లోపల అద్దాలు పెట్టాం. పేషెంట్స్ అందరూ కూడా మంచిగా కనబడతారని చెప్పి సంతృప్తిగా ఉన్నారు. వారందరూ కూడా పూర్తి ఉచితంగా చేయడం జరిగింది. మరి ప్రపంచంలో ఎక్కువ మంది గుడ్డి వాళ్ళు ఎక్కడున్నారా అంటే భారతదేశంలో ఉన్నారు. ప్రపంచంలో ఎక్కువ గుడ్డి వాళ్ళు ఎక్కడున్నారా అంటే ప్రపంచం భారతదేశంలో ఉన్నారు. అట్లాంటి వాళ్ళ కోసం ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. మరి ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న దాంట్లో రాజకీయాలు ఖచ్చితంగా, నేను రాజకీయ పార్టీలన్నా ఎమ్మెల్యేలన్నా కానీ రాజకీయాలు ఖచ్చితంగా ఇందులో అన్ని పార్టీలు ఉన్నారు. కోర్టుల నుంచి వచ్చిన ఉన్నారు, వికెట్ల నుంచి కూడా వచ్చిన ఉన్నారు. రాజకీయాలు ఖచ్చితంగా చేస్తున్నాం. ఇట్లాంటి వాటి సహకరిస్తున్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈనాడు ఈ ఉచిత కంటి శిబిరం ముగింపు కార్యక్రమానికి వచ్చిన మిత్రులు నరేందర్ గారికి, గౌరవ పెద్దలు రాజన్న గారికి, రిటైర్డ్ ఎంప్లాయీ మా గంగరాజమన్న గారికి, పేషెంట్లను తీసుకొచ్చిన మిత్రులకు, అక్క చెల్లెలందరికీ, ఆపరేషన్ చేసిన అందరికీ కూడా నా నమస్కారం. ఎందుకంటే అందరి సహకారం ఉంటేనే ఇవన్నీ చేయగలుగుతున్నాం. నేను చేయడమే కాదు, చేసిన తర్వాత కాపాడడం కూడా ముఖ్యం. ఎట్లయితే మేము చేసి పంపిస్తామో అటెన్గా ఇంట్లో వాళ్ళు సమయానికి మందులు వేసి మంచిగా శుభ్రంగా ఉంచినప్పుడే ఆపరేషన్ సక్సెస్ అవుతాయి.
లేకుండా కావు. మరి ఇవన్నీ ఆపరేషన్ చేసేట్ల నాతో పాటు నా తోటి డాక్టర్ విజయ్ గారు కూడా పూర్తి సహకారం ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా మా స్టాఫ్ను కూడా మర్చిపోవద్దు. మీరు అందరూ చూస్తారు మా కంపౌండర్లు కూడా ఎంత పనిచేస్తారో. దాదాపు 20 ఏళ్ళకి వెళ్ళినారు ఒక్కొక్కరు. మా మందుల దుకాణ పూలు కానీ అద్దాల పూలు కానీ ఈ ఆఖరికి మా ఉంచటం కూడా ఎంత సాఫ్ ఉంచింది చూడండి. అందరి సహకారంతో ఇవాళ ఇవన్నీ చేయగలుగుతున్నాం. ఇవాళకి కూడా దేవుని దేవాల ఏవో 1000-2000 ఒకటి ఇంటికాడ నడుచుకుంటేనో దుమ్ము పడుతున్నాం తప్ప ఆ దేవుని దేవాలు అందరూ కూడా దాదాపు సక్సెస్ ఉన్నాయి. 20,000 ఆపరేషన్లు చేసాం, ఉచితంగా కూడా 10,000 చేసాం. మరి అట్లనే మీ అందరు కూడా నాకు అవకాశం ఇచ్చారు. మీరు నాకు కాదు, నేను కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లనే కాపాడుకోండి. ఇంకెవరైనా కూడా బీద వాళ్ళు చేయించుకోలేని రూట్ వస్తే మరి నాకు సమయం మునుపడంత టైం లేదు నాకు తిరుగుతున్న రాజకీయంలో. అయినా కానీ నేను నా మిత్రుడు విజయ్, మా విజయ్ భార్య కూడా కంటి డాక్టర్ అమ్మనే మేడం అప్పుడప్పుడు కూర్చుంటుందో ఎవరో వచ్చింది మహిళా డాక్టర్ అనుకోకుని మా అంతా చదివింది. వయసులో చిన్నది జర అనుభవం కొద్దిగా తప్పు కావచ్చు కానీ మా అంతా చదివిపించినాం. మా విజయ్కి చెప్పినాం, చదివిపించినాం. మేడం కూడా ఎప్పుడన్నా టైం ఉంటుంటారు. ఎవ్వరం లేకపోయినా కానీ మా కంపౌండర్లు అంతా 20 ఏళ్ళకి వెళ్ళిన వాళ్ళు. నాకు ఇక్కడ అందరు డాక్టర్తో మంచి సంబంధమే. ఏదైనా అవసరం ఉంటే ఆ డాక్టర్లు పిలిపించి కూడా చూస్తారు. సంజయ్ డాక్టర్లు లేడనే కానీ ఎటో వెళ్ళిపోకండి. ఊరి విధాలు ఏదో టైం అడుగుని ఎక్కువని వస్తా. రాకున్నా కానీ ఆ విజయ్ డాక్టర్ సాబ్ ఉంటాడు, మేడం ఉంటుంది, ఇంకా పక్క డాక్టర్లు ఎవరైనా వస్తారు. కాబట్టి మంచి కాపాడుకోవాలి. లేరనగానే మాత్రం పోవద్దు. ఇప్పుడు ఎట్లా ఉంచుకున్నారో అట్లా ఉంచుకొని బీపీలు షుగర్ల బోజీలు వాడు పెద్ద మనిషి దబల వానకాలం ఏదైనా బీమార్ వస్తుంది దానికి వెంటనే చూపించుకోవాలి. తిండికాడ మాత్రం పత్యం లేదు మన ఆపరేషన్లలో. విన్నారా? తిండికాడ పత్యం లేదు. శుభ్రం ఉంచుకోవడమే ముఖ్యం. ఎవరికైనా కన్ను నష్టపోయిందంటే అది శుభ్రం లేకపోతేనే. దానికి మనం ఏం చేయలేదు. నీ ఇంటికి వచ్చి అయితే నేను దూరగల, మీ ఇంటికి వచ్చి నేను మందేరేది కాదు. మరి ఈ రకంగా చేస్తా ఉన్నా, దీనికి అన్ని విధాలు సహకరిస్తున్నా. నాతో ఇంకా చాలామంది మా క్లబ్ సభ్యులు ఉంటారు, రోటరీ క్లబ్ అని, ఇంకా వేరే వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.